that song is mine, but ఈ పాటలో ఒక కెన్ యూ యూ ఫీల్ దట్ ఆక్సిజన్ దట్ ద క్రెడిట్ గోస్ టు సీతారామ శాస్త్రి గారు బికాస్ ఆయన ఒక పాటకి ఎంతైనా లైఫ్ ఇవ్వగలడు ఆ వర్డ్స్తో సరే చరణం కూడా అసలు ఎంత ఒక గ్యాంగ్స్టర్ నిజంగా ఒక గ్యాంగ్స్టర్ని ఎలా డిస్క్రైబ్ చేయగలరు సో బికాస్ బతులేరి గారు పాడుతున్నారు పెద్దనాన్న అంటే సో ఆ ఈవెన్ పాక్ ఏజెస్ తన ఎక్స్పీరియన్స్ నుంచి తన ఏటీస్ నుంచి ఆయన రాసే పాటలన్నీ ఒకసారి రీవైన్ చేసుకుని సో లాస్ట్ 25 ఇయర్స్గా 29 ఇయర్స్గా ఏం జరుగుతోంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో అవన్నీ తీసుకొచ్చి దట్ ఈ ప్రెజెంటెడ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద సాంగ్ సో 50% ఆఫ్ క్రెడిట్ గోస్ టు సీతారామ శాస్త్రి గారు దెన్ సాంగ్ గ్రో అయ్యేటప్పుడు సరే రికార్డింగ్ చేసేటప్పుడు సరే ఐ వర్క్ విత్ ఆల్ ద ఓల్డ్ మ్యూజిషియన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 50 అబౌ అంటే వాళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఇళయరాజా గారి దగ్గర సరే బప్పిలేరి గారి దగ్గర వాయించే మ్యూజిషియన్స్ సరే ఆర్డి బర్మన్ గారి దగ్గర వాళ్ళ దగ్గర వాయించే మ్యూజిషియన్స్ సరే సో ఐ వెంట్ అండ్ వర్క్ విత్ దెమ్ సో ఆ కాంగో డ్రమ్ ప్లేయర్ కానీ ఆ ట్రంపెట్ ప్లేయర్స్ కానీ సో టు గెట్ దట్ ఎగ్జాక్ట్ ఫీల్ ఆ టోన్ రావడానికి బికాస్ ఇఫ్ యూ నీడ్ టు గో బ్యాక్ యూ నీడ్ గో బ్యాక్ అండ్ వర్క్ విత్ ద సేమ్ మ్యూజిషియన్స్ ఆల్సో సో ఫర్ దాట్ ఐ హావ్ టు థ్యాంక్ రామ్ తలూరి గారు టు గివింగ్ దట్ స్పేస్ వెళ్ళి చేయండి బాగుంటుందని చెప్పి సో దట్ క్రెడిట్ ఓల్ టోటల్ క్రెడిట్ గోస్ టు బికాస్ ఈ స్క్రిప్ట్ ఈస్ డిమాండింగ్ మోర్ ఒకలాగా మ్యూజికల్ సౌండింగ్ బట్ ఇట్ షుడ్ సౌండ్ రెట్రో రెగ్యులర్గా ఉండే సౌండ్స్ వినకూడదు బట్ రెట్రోగా ఉన్నా మోడర్న్ పీపుల్ కూడా నచ్చాలి సో టూ మచ్ టాస్క్స్ ఆన్ ద హెడ్ మీరు నువ్వు నాతో సాంగ్ విన్నా కూడా మోర్ దెన్ ఒక 110 మ్యూజిషియన్స్ వర్క్ చేశారు ఆ సాంగ్లో 80 పీపుల్ ఆర్కెస్ట్రా వైలెన్స్ కానీ సింగింగ్ కానీ బాలు గారు మళ్ళీ సీతారామ శాస్త్రి గారు సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ సాంగ్ టు వర్కౌట్ బికాస్ మోర్ లైవ్కి లైవ్ ఎక్కువ వెళ్తే అది డిజిటల్లో ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని ఒక టెంపోగా ఇంత థిక్గా తీసుకురావడం చాలా చాలా కష్టం దానికి నేను మా ఇంజనీర్స్ పడింది తప్ప అసలు రాత్రి పగళ్ళు కష్టపడ్డాం ఈ సినిమా సాంగ్స్కి అంటే టు డెలివర్ ఇన్ ఈ డిజిటల్ ఏజ్లో ఈ ఐఫోన్లో ఈ స్మార్ట్ ఫోన్స్లో కూడా అలాంటి సౌండ్స్ నీట్గా వినపడాలంటే లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మళ్ళీ స్పూల్ టేప్లో వెళ్ళి రికార్డ్ చేసి చాలా వీ ట్రైడ్ సో మచ్ ఆఫ్ ఐడియాస్ హౌ టు మోడర్న్ సౌండ్లోనే ఎలా థిక్నెస్ తేయడం ఆ వామ్నెస్ ఎలా తేయడం బికాస్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ఇట్ షుడ్ సౌండ్ న్యూ సో అది ఎలా టాస్క్ తీసుకురావడం అనేది ఆనంద్ గేవ్ ఛాలెంజింగ్ ఫిలిం ఫర్ అస్ రేపు రీరికార్డింగ్ మీరు విన్నా కూడా మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అంటే ఓల్డ్ ఫిలిం విల్ సౌండ్ వెరీ వెరీ న్యూ చాలా కొత్తగా ఉంటుంది సౌండ్ కూడా సో వీఆర్ ప్రెజెంటింగ్ అంటే డైలాగ్స్ ఉన్నా కూడా మ్యూజిక్ చాలా అండర్ ప్లే చేస్తున్నాను అనమాట సో ఐ గివ్ ఆల్ ది క్రెడిట్ అండ్ టాస్క్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాలెంజ్ అంటే చాలా రోజుల తర్వాత వీఆర్ ఆల్ బార్న్ ఇన్ 80s 90s కాబట్టి సో వీ నో ఆ ట్రాన్సిషన్ తెలుసు ఇలేజా గారి దగ్గర నుంచి ఆ రెహమాన్ గారి ట్రాన్సిషన్ ఎలా ఉండింది అప్పుడు ఆర్డి బర్మన్ గారు మ్యూజిక్ బపిలేరి గారు ఐఎమ్ అ డిస్కో డాన్సర్ సాంగ్ కానీ సో మెనీ థింగ్స్ మనం చిన్నప్పుడు విని విని పెరిగి ఉన్నాం సో వీ పుట్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ టు దిస్ ఫిల్మ్ సో ఆ ఎక్స్పీరియన్స్ అన్ని గ్యాదర్ చేసి అది సీతారామ శాస్త్రి గారితో కూర్చుని ఆయన ఒక 10-20 రోజులు టైం తీసుకుని తమ్ముడు ఇలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి చాలా ఆయన డిస్కస్ చేసుకుని సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్ సో వీ బ్రెయిన్ స్ట్రామ్డ్ రియలీ వెల్ సో దట్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఆడియో సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాలెంజ్ ఐ లవ్ యూ సో మచ్ టుమారో ఆఫ్టర్ 24 కూడా ఎవ్రీవన్ విల్ ఫీల్ ఎవ్రీవన్ విల్ అంటే సినిమా చూసే వాళ్ళకైనా సరే ఆ సౌండ్ ఆ ఫిల్మ్ ఒక సింక్లో వెళ్తుంది బికాస్ ఆనంద్ ఇస్ సచ్ అ స్వీట్ ఫెలో హీ కెన్ అండర్స్టాండ్ అ మ్యూజిక్ డైరెక్టర్ రియలీ వెల్ అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు అని నిజంగా నాకు ఇంతవరకు ఒక సాంగ్లో ఒక 5 బార్లు కరెక్షన్ కూడా నాకు చెప్పలేదు ఓకే ఈ కరెక్షన్ ఇక్కడ మారుద్దాం అని కూడా చెప్పలేదు దట్స్ మట్ కాన్ఫిడెన్స్ ఈ యాడ్ మీ సో నాకు భయం ఏంటంటే అయ్యో ఈయన కరెక్షనే చెప్పడే అప్పుడు కరెక్షన్ రాకుండా నేను ఎలా పనిచేయాలి ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు అయ్యో ఇది వస్తేనే కరెక్షన్ అయ్యో కరెక్షన్స్ వస్తుందనే పిలుస్తాం సో ఆనంద్ ఇస్ లైక్ ఫ్రీ ఫ్లో అనమాట అంత ఓపెన్ హార్ట్లో హీ విల్ కమ్ అండ్ లిసన్ టు ద సాంగ్ సో దట్స్ వాట్ దిస్ అవుట్పుట్ దిస్ క్రెడిట్ బికాస్ నువ్వు నాతో సాంగ్ వచ్చి 5.5 మినిట్స్ ఈ కాలంలో 3.5 మినిట్స్ సాంగ్ ఆపేస్తున్నాం సాంగ్లే ఉండట్లేదు కూడా థియేటర్లో జనరల్గా సాంగ్లే లేపేస్తున్నారు అలా 6 నిమిషాలు సాంగ్ ఇచ్చాం బాలుగారు సాంగ్ 6 మినిట్స్ సాంగ్ 2 చరణాలు 6 మినిట్స్ సాంగ్ రవితేజ గారు చెప్పారు ఏంటి నీకు ఎంత ధైర్యం నీకు 6 నిమిషాలు సాంగ్ ఇచ్చాను నేను ఏం చేయాలి అనే ఇప్పుడు ఉండే హైదరాబాద్ ట్రాఫిక్కి 3 సిగ్నల్కి ఈ పాట వింటారు నన్ను నమ్మండి 3 సిగ్నల్ అయినా ఈ పాట వింటారు ఒకసారి ఆన్ చేస్తే అంటే ఆ మెలడీ అయితే నాకు స్ట్రాంగ్గా ఉన్నా అన్న మీరు నమ్మండి అన్న
అంతేనా అంతేనా అబ్బాయి అంతేనా అబ్బాయి అంతేనా అబ్బాయి అన్నారు. అవునా, మూడు సిగ్నల్ ఈ పాట కన్ఫర్మ్గా మార్చకుండా వింటారు, అది నన్ను నమ్మండి అన్న. బట్ రేడియో స్టేషన్స్ కూడా దేర్ ఆల్ కాల్ మీ అండ్ సెడ్ వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్, లాట్స్ ఆఫ్ పీపుల్, మై ఫాదర్స్ ఫ్రెండ్స్, ఐ లాస్ మై ఫాదర్ 29 ఇయర్స్ బ్యాక్, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పి బాలుగారు మళ్ళీ చాలా షోస్లో నా పాట పాడడం. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. సో దిస్కో రాజా ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. సో ఐ థ్యాంక్ రామ్ తాలేరు గారు ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్. హీ హెస్ బీన్ అ వెరీ బిగ్ బ్యాక్ బోన్. ఇలాంటి స్క్రిప్ట్స్ జానర్ సెలెక్ట్ చేసి రవితేజ గారు చేస్తే బాగుంటుంది. దీనికి నన్ను మ్యూజిటర్గా తీసుకుని ఆనంద్కి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజింగ్. I don't know about how it's going to be, but definitely on screen it's going to be a very new journey for people, and definitely musically it's going to be a very big transi film. So everyone has performed really well. So I really thank bottom of my heart to Ram Tavi garu and Anand and my mentor Raviteja garu, who gave me opportunity from Kick. 12 cinemalu pan chesana into. So this is my 12th film. So I really love him a lot. For thanks for his trust. And Repu Palamuda cinema kuda crack kuda I'm doing with him. So the journey continues. Thank you. And you need to become a fan of them. Otherwise you don't know the attitude of them. So because you need to follow him. Raviteja garu ippudu kada ayina idiot amma nana tamilamai aa cinema kante nenu programmer Chakri gariki I used to work. So I used to see Raviteja garu from very young. So that's what Kicklo ichina R tune lu okay tune ee cinema lo kuda option tune illa mood tunes mood, because Raviteja garu I taken in me, because when I work for his films aina energy enti, how he is giving this energy. So you need to understand their attitude, otherwise your life will become long. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.